हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। नैन वो बेंडकाय वेपड़ी सो एंदर बहुत वेरी गुड मॉर्निंग। मट्टी पन ग्राउंड चूस्त नैन वैसान बेंडकाय वेपुड़ जीलकर वेस्ना उप्पु वेसी वेंचुकुंटुन्नानु फस्ट उल्लिपायलु उप्पु इरोजु नेनु ओक्कदान्ने मा वारु नेनु इक्कड इवि बिय्य पोडियालंडि इवि सग बियं पोडियालु वेंचि पेट्टुकुन्नानु पप्पु वंडि तिन्नानु इक्कड పప్పు చేస్తా పప్పు ఉడుకుతుంది ముద్ద పప్పు చేస్తా ముద్ద పప్పు ఉడుకుతుంది సో దీన్ని ముద్ద పప్పు తీసి పప్పు చారు పెడతాను అల్లం ఎల్లిపాయ వేసాను బెండకాయలో అల్లం ఎల్లిపాయ అండ్ ఇంగువ వాడతానండి ఇంగువ కూడా కొంచెం వేస్తున్నాను వేగుతున్నప్పుడు వేస్తాను నేను सो सग वेग वेस्ट सो बेंडकाय फ्राई कदा भिंडी फ्राई मुदे अभी वैसे अभी माड़पता है अंकनी सग वेगे आईपोन वेस्ता अलगे वेलिपाय फस्ट तालिंप वैसा मल्ल इपड़ लास्ट नैन एलपाय कम एलपाइल वे अंदर वेसी इन నేను లాస్ట్లో కారం వేసి దించుతా అన్నీ వేగి అయిపోయాక మిడిల్లో వేస్తాను నేను ఫస్ట్ బెండకాయలు అంటే జిగట రాకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా చేస్తాను సో ముందు రోజే నేను శుభ్రంగా తుడిచేసేసి తడిగి బెండకాయలు తడి లేకుండా తుడిచి వాటిని కట్ చేసి ఆరబెడతాను సో మంచిగా ఫ్రీగా అయిపోతాయి అవి సో అలా అయిపోయినవి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటాను అంటే టైం ఉండదు కదా సేమ్ డే చేసుకోవడానికి అందుకని బెండకాయ వండితే బిఫోర్ డేనే నేను రెడీ అవుతా మా ఇంట్లో బెండకాయ ఫ్రై మాత్రమే తింటారు బెండకాయ కూరలు ఏమీ తినరు సో అప్పుడప్పుడు బెండకాయ ఫ్రై చేస్తాను నెక్స్ట్ ఇంకేంటండి సంగతులు లాక్డౌన్ వలన అందరికీ చాలా ఇంట్లో ఉండి బోర్ కొడుతున్నారు సో పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా కొంచెం టైం ఉంచాలనుకుంటున్నా ముద్దపప్పు ఒకాయి వేసుకొని నెయ్యి వేసుకొని అలాగే అందులో కొంచెం పప్పుచారుకి తీస్తాను సో ఇంగు వాడదానండి కూరల్లో నేను ఇంగు చాలా మంచిది అరుగుదలకు కానీ పిల్లలకు కానీ వేడినీటిలో కూడా కొంచెం వేసుకొని ఇంగు నీళ్ళు కరగడకుండా అయితే మంచిది అంటారు సో అల్లం వెల్లిపాయ కొంచెం రెడీ పెట్టుకొని పెట్టుకుంటాను ఫ్రిజ్లో రెడీమేడ్గా దంచుకొని రోట్లో చిన్న రోల్ ఉంది నాకు దంచుకొని పెట్టుకుంటాను అన్నమాట నా వంటగదిలో చూపిస్తున్నాను ఇదండి రోలు ఇందులో ఇలా దంచుకొని నేను అలా డబ్బీలో పెట్టుకుంటాను అన్నమాట ఆల్మోస్ట్ అయిపోతుంది లాస్ట్లో నేను కొత్త కారం వేసి దించేస్తాను అన్నమాట మా ఇంట్లో కొబ్బరి పళ్ళు అవన్నీ ఇష్టం ఉండదు మసాలా పళ్ళు అవన్నీ మానేశారండి డైట్ కంట్రోల్లో ఉన్నారు సో అందుకని అవన్నీ నేను చాలా తక్కువ తక్కువ వేసుకున్నాను అనమాట గరం మసాలా కానీ అలాంటివి ఏమీ వేయట్లేదు ఈ మధ్య వన్ ఇయర్ నుంచి వాడట్లేదు అట్లా అల్లం వెళ్ళిపోయి మాత్రం వేస్తాను ఇంకా ఇంగో వేస్తాను ఇంకా ఎక్కువగా వెళ్ళిపోయాలు వాడతాను
చూసారా ఎల్లిపాయలు చాలా మంచిదండి మనకి రోగ నిరోధక శక్తిని మనకి ఎక్కువగా పెంచుతుంది సో ఇది నా వంట కదండి నేను అందుబాటులో కొంచెం చిన్న చిన్న వాటిలో పెట్టుకొని అందుబాటులో ఉంచుకుంటాను స్టవ్కి దగ్గరగా సో అటు ఇటు వెళ్ళకుండా ఇది అంత క్లియర్గా చూపించాలంటే ఒక రోజు చూపిస్తాను నేను సో ఇది అండ్ ఇది ఫ్రిడ్జ్ చిన్నది ఎప్పుడుదో నా వంటగదిలో అన్నీ కూడా ఓల్డ్ థింగ్సే ఉంటాయి విలేజ్లో ఉంటున్నాను నేను లిమిటెడ్గా పెట్టుకున్నాను నేను లిమిటెడ్గా పెట్టుకొని వాడుతుంటాను సో ఇక్కడ నేను పచ్చళ్ళు పెట్టుకున్నానండి పచ్చళ్ళు జాడీలు పెట్టుకొని ఇట్లా కట్టేసి పెట్టుకున్నాను అన్నమాట ఇందులో మామిడికాయ పెట్టుకున్నానండి కారం మామిడికాయ పెట్టుకున్నా ఇందులోనేమో చిన్న జాడి ఇందులో వచ్చేసేసి బెల్లం ఆవకాయ పెట్టే సో ఇది ఖాళీ జాడి మూడు జాడీలు ఉన్నాయి నాకు సో అందులో ఎక్కువ ఉసిరికాయ పెట్టేదాన్ని తింటం లేదని మానేశాను పచ్చళ్ళు ఎక్కువ తింటలేదండి సో గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అందువలన కొంచెం తగ్గించుకున్నాను ఆవకాయ అంటే ఎవరు పెట్టుకుండా ఉండరు కదండి సో మా వరకు మా ఫ్యామిలీ వరకు చిన్న చిన్న ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ కదా మేము ఇద్దరము మా పాప ఒకటి ఒక మామిడి పెట్టుకున్నాను నేను మామిడి ముక్కలు ఒక 20 కాయలు పెట్టుకున్నాను నేను సో ఇటు ఇటు కింద ఇలా కొంత చేరండి ఇటు ఎంటీగా వదిలేసాం కొంచెం ఇక్కడ ఇంకా ఏమి ఇది విలేజ్లో కాబట్టి అన్నీ సెట్ చేయలేదు అన్నీ స్విచ్చెస్ అయితే సెట్ చేయించుకున్నాను ఇక్కడ ప్యూరిఫైయర్ పెట్టుకోవచ్చని పెట్టించాను జస్ట్ ఇది ఈశాన్య మూల ఎంటీగా వదిలేసాము ఆగ్నేయ గదిలో ఈశాన్య మూల వంటగదిలో ఇక్కడేమో ఏమైనా ఇక్కడ ఒక బాక్స్ పెట్టించాను ఈ కార్నర్లో ఏంటంటే ఎలక్ట్రికల్వి ఏమైనా పెట్టుకోవచ్చండి అయిపోయిందండి ఆల్మోస్ట్ కారం వేసేస్తాను నేను కొత్త కారం పట్టించి పెట్టుకున్నానండి ఇందులో ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి రెండు కొత్త కారాలు కొత్త మిరపకాయలతో వాడతాను నేను కారం ఎప్పుడు కూడా సో ఇప్పుడు కారం వేస్తున్నాను వేగుతుంది కదండి ఈ కారం వేసి ఆల్మోస్ట్ రెండు స్పూన్లు వేస్తాను బాగా కారం తింటారు రెండు స్పూన్లు కారం వేస్తాను నేను చూడండి కొత్త కారం సో ఎల్లిపాయలు వేసేసి ఎల్లిపాయ కారం లాగా ఇట్లా ఇలా ఇష్టం ఇలా చేయమన్నారు అందుకని ఇలా చేస్తాను కొంచెం తగ్గించుకోవచ్చు కారం కానీ తగ్గించినప్పుడే ఎక్కువ వేయమంటారు సో అయిపోయింది 1 మినిట్ ఉంచి తీసేస్తాను నేను వేసాక సో ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అండి సో మనం ఇంట్లో కాబట్టి సర్వింగ్ ప్లేట్స్లో తీయటము అవి తర్వాత తీసుకుంటాను టీవీ షోలు అయితే అన్నీ రెడీ పెట్టుకొని చేస్తుంటాము మనం జనరల్గా ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో డైరెక్ట్గా మనం చేసేసుకుంటూ ఉంటాం తర్వాత మనం డైనింగ్ టేబుల్ మీద సర్దుకుంటాం డిషెస్లో పెట్టుకొని సో ఇంతేండి ఇంత పెట్టేస్తే మగ్గిపోతుంది సో ఇంతేనండి ఇంకా పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది పప్పు కూడా ఉడికిపోయింది సో చూడండి సో ఇది కూడా కట్టేస్తున్నాను ఓకే నేను వాడిన టైల్స్ వంటగదికి చూడండి కోక్ టైల్ మోడల్స్ చాలా బాగున్నాయి కదా సో వంటగది టైల్స్ కోక్ టైల్ మోడల్ టైల్స్ చాలా బాగుంటాయి నాకు నచ్చి వేపించుకున్నాను సో అయిపోయిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్
కామెంట్స్లో తెలపండి ఎలా ఉంది.